ప్రైజ్ ద లార్డ్. సృష్టికర్త సజీవ స్వరం అనే కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నా మీ అందరికీ ప్రభు యేసు క్రీస్తు నామంలో శుభాభివందనాలు. ప్రియ దేవుని బిడ్డలారా, బాగున్నారా? దేవునికి మహిమ. ఈ కార్యక్రమం మీకు మీ కుటుంబాలకు ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా ఎంతో ఉపయోగకరంగా ఉందని తెలుసుకొని మేము సంతోషిస్తున్నా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమం మీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉందని మీరు తెలియపరుస్తున్న ఫోన్ కాల్స్ ద్వారా, ఈమెయిల్స్ ద్వారా మరి మీ యొక్క సంతోషాన్ని తెలియపరుస్తున్నారు. చాలా సంతోషం. అంత మాత్రమే కాదు, చాలామంది ఈ కార్యక్రమాన్ని ప్రోత్సాహకరంగా మీ కానుకలు, మీ విరాళాలు, టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్స్, మీరు చేస్తున్న విధానాన్ని బట్టి కూడా దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, బాగున్నారా? ఈరోజు మన వాక్యభాగంలోకి వెళదాం. మానవుని జీవితంలో రకరకాల విచారాలు, అనేక సమస్యలు, అనేక అవమానాలు, అనేక బంధకాలు, అయితే వాటన్నిటిలో నుండి దేవుడు మిమ్మల్ని విడిపిస్తానంటున్నాడు. ఎందుకంటే మరి ఇస్రాయేల్ ప్రజలు వాళ్ళు పొందుతున్న అవమానాలు, బంధకాలు, విచారాలని దేవుడు అంటున్నాడు, నేను కొట్టి వేస్తాను. దేవునికి మహిమ. ఈరోజు మీ ముందు ఒక చక్కని అంశాన్ని తీసుకొచ్చాను. ఏంటంటే ఆయన మరి మన జీవితంలో ఉన్న సమస్యలే కానీ, చింతలే కానీ, అవమానాలు కానీ కొట్టివేసే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. చూద్దాం, దేవుని పరిశుద్ధ గ్రంథంలో యిర్మీయా గ్రంథం 31 13 వచనం చదువుదాం. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను. విచారమును కొట్టివేసి నేను వారికి ప్రార్థన. పరిశుద్ధుడానికే స్తోత్రములు. ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి ప్రభువా. వాక్యం వినుచున్న బిడ్డలతో కూడా మీరు మాట్లాడమని యేసు నామమును ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇస్రాయేల్ ప్రజలు వారి జీవితంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. వారు మరి 430 ఐగుప్తులు బానిస బ్రతుకులు బ్రతికారు. అయితే దేవుడు ప్రవచనాత్మకంగా, ఇదిగో మరి యిర్మీయా భక్తుల ద్వారా కూడా దేవుడు మాట్లాడి ఏమంటున్నారంటే, వారి విచారము నేను కొట్టివేస్తా. దేవునికి మహిమ. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ క్రైస్తవ సోదరి, సోదరుడా, నీవెలాంటి విచారములు ఉన్నావు? నీ జీవితంలో దేని విషయములు విచారం? రకరకాల విచారాలు ఉంటాయి మనుషులు అన్నాక. ఎందుకంటే కొంతమంది పిల్లల జీవితాల్లో సరైన పొజిషన్లో లేనప్పుడు విచారపడుతూ ఉంటారు. అంటారు కదా, పిల్లలకు అన్నావు కానీ వారి రాతలకు అన్నావు అంటారు. ఎందుకంటే వారు సరిగ్గా ఒక పొజిషన్లో లేనప్పుడు, అలాగే పిల్లలు తల్లిదండ్రుల మాట విననప్పుడు తల్లిదండ్రులు దుఃఖపడుతూ అంటారు, బిడ్డలకు అన్నాం కానీ రాతలకు అంటామని. ఎందుకంటే వాడు సరైన స్థితిలో లేడు, తల్లి మాట వినే స్థితిలో లేరు, అందువల్ల దుఃఖపడుతూ ఉంటారు. ఇంకా కొంతమందికి విచారం ఏంటి, పిల్లల వయసు వచ్చింది, వారికి సరైన ఉద్యోగం లేదని విచారం. కొంతమంది ఏమంటారు, పిల్లల వయసు వచ్చింది, వారికి సరైన జీవిత భాగస్వాములు ఇంకా దొరకలేదని బాధపడుతూ ఉంటారు. ఇట్లా ఇంకా ఆర్థిక పరిస్థితుల వల్ల విచారపడేవాళ్ళు ఉంటారు. వాక్యం వింటున్న ప్రియమైనటువంటి సోదరి, సోదరుడా, ఈరోజు నీ జీవితంలో కూడా ఏ విషయంలో నువ్వు విచారపడుతున్నావో దేవుడిని విచారాన్ని కొట్టివేస్తానంటున్నాడు. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, మరి ఈ విచారాన్ని కొట్టివేస్తాను అన్న దేవుడు. అసలు ఈ విచారాలు ఎలా ఉంటాయి? నెహేమ్య గ్రంథం 2:2 కూడా చూడండి. ఇక్కడ మనకు నెహేమ్య కనిపిస్తున్నాడు. ఈయన జీవితంలో విచారం ఏంటి? కాగా రాజు, నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖము విచారముగా ఉన్నదేమి, నీ హృదయ దుఃఖము భయపడి రాజు చిరంజీవి. దేవునికి మహిమ. చూడండి, ఇక్కడ ఈ నెహేమ్యా అనే వ్యక్తి రాజుగారి దగ్గర మరి గిన్నె అందించే జాబ్ చేస్తున్నాడు. తన దేశాన్ని, తన ప్రాంతాన్ని యెరూషలేమును విడిచిపెట్టి తను ఇక్కడ జాబ్ చేస్తున్నాడు. అయితే ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, 4 చదవండి. ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినముల దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందు దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని ఎట్లనగా ఆకాశమందున దేవా, యెహోవా భయంకరమైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞ అనుసరించి నడిచి వారిని కటాక్షించి. జాగ్రత్త వినండి, నెహేమ్యా ఈ శూషాలని కోటలో అర్తహసస్త అనే రాజుగారి దగ్గర గిన్నె అందించే వ్యక్తిగా ఉన్నాడు. అయితే జరిగిన సంఘటన ఏంటి,
తన ప్రాంతము యెరూషలేము అగ్ని చేత కాల్చబడింది. యెరూషలేములో అంటే ఆ దేవాలయం ప్రాకారాలు పడద్రోయబడ్డాయి. ఆ వార్త విన్నప్పుడు చాలా దుఃఖపడ్డాడు, కన్నీరు విడిచాడు. తన ప్రజలకి చాలా శ్రమ వచ్చిందని ఏడుస్తూ తన హృదయంలో విచారంగా ఉన్నాడు. ఉద్యోగం అయితే చేస్తున్నాడు రాజుగారి దగ్గర, ఎప్పుడు యాక్టివ్గా సంతోషంగా ఆనందంగా ఉన్న ఈ వ్యక్తిలో ఆ ముఖం చూసేలేక రాజుగారికి అర్థమైపోయింది. మనకు కూడా కొన్నిసార్లు కొంతమంది ఎప్పుడు మన మొదట సంతోషంగా ఉండేవాడు ముఖంలో విచారం ఉన్నప్పుడు మనకి తెలిసిపోతాం, ఏంటి అలా ఉన్నావు, ఎందుకు ఇలా ఈరోజు విచారం ఏంటి, దేని గురించి ఆలోచిస్తున్నావు అంటే కొంతమంది చెప్పరు, హృదయంలో ఉంటాయి. కొంతమంది ఇంట్లో కూడా భార్యాభర్తల మధ్య సమస్య వచ్చినప్పుడు బయటకు చెప్పుకోలేక విచారపడేవాడు కొంతమంది. ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క నెహెమ్యా కూడా తన ప్రజలకు ఇలా సంభవించింది వేరేవాడు వార్త తెలుసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్నప్పుడు కూర్చుని ఏడ్చాడు, ఉపవాసం ఉన్నాడు, ప్రార్థన చేశాడు. అలాగే రాజుగారి దగ్గరికి గిన్నె అందిస్తూ ఉద్యోగం మాత్రం ఆనట్ల ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. అప్పుడు రాజుగారు అడిగాడు, నీ విచారానికి కారణమేంటి? ప్రియ దేవుని బిడ్డలారా, రాజుగారిని అడుగుతున్న రాజా, నా స్వదేశము, నా ప్రాంతం, నా ప్రజలుండే ప్రాంతం, ఇయో నా యొక్క పితరులు ఉండే ఆ యొక్క పట్టణం, నా పితరులు కట్టిన సమాధి ఉండే ప్రాంతం, అదంతా కూడా త్రోసివేయబడింది, పడద్రోయబడింది. చాలా విధముగా ఇప్పుడు ఆ ప్రాంతం అంతా హింసాత్మకంగా మారిపోయింది. మరి నాకు దుఃఖం ఉండదా, నాకు విచారం కాదా? ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, ఏ ఏ విషయాల్లో నువ్వు దుఃఖపడుతున్నా, విచారపడుతున్నా? అయితే దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు సూటిగా నీతో. నీ విచారాన్ని కొట్టివేసే దేవుడు, ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఎలాంటి విచారంతో బాధపడుతున్నావు సోదరుడా? ఇదిగో ఇప్పుడే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. వాక్యం వింటున్నా సహోదరి, పడక మీద ఉండి వాక్యం వింటున్నావు, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీ విచారాన్ని కొట్టివేస్తానంటు. దేవునికి మహిమ కలుగును గాక. నలిగిపోతున్నావు దుఃఖములో, వేదనలో కృంగిపోతున్నావు, దేవుడు అద్భుత రీతిగా నీ విచారాన్ని కొట్టివేసే దేవుడు, దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఇంకా ఆయన మన జీవితంలో ఏమేమి కొట్టివేయబోతున్నాడు చూడండి. 119వ కీర్తన 39వ వచనం కూడా చదువుదా. నా న్యాయ విధులు ఉత్తమములు, నాకు భయము పుట్టించుచున్నా, నా అవమానమును కొట్టివేయము. దేవునికి మహిమ కలుగును గాక. ఏమంటున్నాడు ఇక్కడ ఈ భక్తుడు? నాకు భయము కలుగజేయుచున్న నా అవమానం. వాక్యం వింటున్నా క్రైస్తవ సోదరి, సహోదరుడా, నీ జీవితంలో ఎలాంటి అవమానాలు ఎదుర్కొంటున్నా? నువ్వు పనిచేస్తున్న స్థలములో అవమానం ఎదుర్కొంటున్నావా? నీ ఇంటిలోనే అవమానం ఎదుర్కొంటున్నావా? భార్యాభర్తల మధ్య కొంతమంది జీవితంలో సరైన అండర్స్టాండ్ ఉండదు, అనుమానాలు స్థానం ఉండి ఇద్దరి మధ్య ఏదో ఒక విధంగా చూడు ఎంత బాధాకరం. కొంతమంది ఇంట్లో విషయాలు తీసుకెళ్ళి వీధిలో పెడుతున్నారు. నా భర్త అలాంటి వాడు, నన్ను అలా అనుమానిస్తున్నాడు, నన్ను ఇలా ఛేదించుకున్నాను, నన్ను అసహించుకుంటున్నాను. కొంతమంది చెప్పుకోకూడని కూడా బయటకెళ్ళేసి భయంకరంగా మాట్లాడుతూ అవమానం. మనుషులు ఎలా ఉంటారు, పైకి బాగానే ఉంటారు, తర్వాత హేళన చేస్తారు, చిచి ఇలేంటి ఎలా ఉన్నారు. అంటే ఈ భక్తుడు ఈ కీర్తనకు అడేమంటున్నాడు, దేవా నా యొక్క అవమానమును కొట్టివే. వాక్యం వింటున్న క్రైస్తవ సోదరి, నీ అవమానానికి ప్రతిగా దేవుడు రెట్టింపు ఘనతనివ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుని కాక. ఎక్కడ అవమానం? కొంతమంది వారి ఉద్యోగాల్లో కూడా అవమానం, ఎందుకంటే వారు చేస్తున్న ఉద్యోగాల్లో కూడా ఎలా అవమానిస్తారంటే ఏదో ఒకటి నేరం. ఎంత బాధాకరం అవమానం. ఎందుకంటే మేము కూడా ఒక వివాహానికి వెళ్ళాం. అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, పెళ్లి కుమార్తెకు వారు కొంతమంది రెడీ చేయడానికి, మేకప్ వేయడానికి బయట నుండి వచ్చారు. పెళ్లి కుమార్తెను అలంకరిస్తారు కదా, ఆ ఫేస్కి ఫేస్ మాస్క్ వేయడానికి అలంకరించడానికి వచ్చారు. అయితే అక్కడ జరిగింది ఏంటంటే, ఈలోపు పెళ్లి కుమార్తెకి ఆ మెళ్ళలో ఆ నెక్లెస్ అనేది నగలు అవి వాళ్ళు ఎక్కడో పెట్టారు. వాళ్ళు యాక్చువల్గా బీరువాలో పెట్టారు. బీరువాలో వాళ్ళు ఏదో ఒక చిన్న బ్యాగ్లో పెట్టి అక్కడ కనిపించుకొని పెట్టుకున్నారు. పెట్టుకుని హడావుడు మర్చిపోయారు, మర్చిపోయి ఎదుగుతున్నారు, మొత్తం ఎక్కడెక్కడ అన్నీ ఎదుగుతున్నారు. ఇక టెన్షన్ టెన్షన్ టెన్షన్. ఆ పెళ్లి కుమార్తెని రెడీ చేస్తున్నారు, టైం అయిపోతుంది. వాళ్ళేమో ఇంకా మేము ఇంకా ఏంటి, వీళ్ళు ఇంకా రెడీ అవ్వలేదు ఏంటి పెళ్లి కుమార్తె అంటే, చివరికి వీళ్ళు ఏమంటున్నారు ఈ బంధువులు వీళ్ళందరూ, ఇదిగో ఇక్కడే పెళ్లి కుమార్తెతో వచ్చింది మీరే కాబట్టి, ఈ మేకప్ వేస్తే ఈ అమ్మాయిలు ఇద్దరు ఉన్నారు, మీరు వెళ్ళటానికి వీల్లేదు, మీ బ్యాగ్ చెక్ చేయాలి. వాళ్ళకు ఒక ధైర్యం ఏంటి, ఆ పిల్లలు ఏంటంటే వాళ్ళు తప్పు చేయలేదు. ఆ పిల్లలు సరే మీరు ఏం ఏమైనా సరే ఏమన్నా చేసుకోండి, నా బ్యాగ్ ఎత్తుక్కోండి, మొత్తం చెక్ చేయండి, పర్వాలేదు. ఇంకా పైగా బ్యాగ్ చెక్ చేసినా దొరకల, వీళ్ళు బంధువులు వీళ్ళే ఒకళ్ళు, మీ మీద పోలీస్ కంప్లైంట్ చేస్తామన్నారు. అయితే ఆ పాప ధైర్యంగా నిలబడింది, ఏమంటుందంటే చేసుకోండి, మేమన్నీ చూస్తున్నాం, మరి అందరూ చెప్తారు తీస్తే ఇవ్వమ్మా తీస్తే ఇవ్వమ్మా అని.
పాపం ఆ అమ్మాయి అయితే తీలేదు. చివరికి వాళ్ళు వెతకగా వెతకగా దొరికింది దేవునికి మహిమ. భోంచేయమని ఆమె భోంచేయలేదు. ఆ మేకప్ వేస్తే వాళ్ళిద్దరు మాకు అక్కర్లేదు, మీరు మమ్మల్ని అవమానపరిచింది చాలు జీవితంలో అని వాళ్ళు ఇచ్చే డబ్బులు కూడా మాకు అక్కర్లేదు, మమ్మల్ని అవమానపరిచారు, మేమేదో పని చేసుకోవడానికి వచ్చాము, ఆ ఇలాగ మమ్మల్ని అవమానపరుస్తారని. చూడండి ఎంత బాధాకరం. ఆ అమ్మాయి తీల అక్కడ చేయని నేరానికి ఆమె మీద మరి నిందలేస్తే చుట్టుప్రక్కల అందరూ ఏమనుకుంటారు, వీళ్ళేదని తపిషియల్గా ఉన్నట్టు ఉండేసి ఇలాంటి పని చేశారు చిచి రకరకాల మాట్లాడేవాడు. కానీ ఆ అమ్మాయి తీల తీయకుండానే ఆమెకు అది ఒక అవమానంగా భావించుకొని అవి దొరికాయి. దొరికిన తర్వాత వీళ్ళు అమ్మ సారీ అమ్మ గబ్బా మీరు తొందరపడి అన్నామని ఎన్ని సారీలు చెప్పినా ఎన్నన్నా ఆమెకు అవమానం. అంతమందిలో ఎంతో ఎన్నో రకాలుగా మాట్లాడారు, రకరకాల మాటలు, ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్క రకంగా మాట్లాడారు, తీస్తే చెప్పని, కొంతమంది పోలీసుకి అప్పు చెప్పండి, ఎన్నో రకాలుగా దుర్భాషలాడారు. చూడండి తొందరపాటు అనేది పనికిరాదు. ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి, ఇతరులను హేళనగా ఇతరులను అవమానపరుస్తున్నా. ఒకవేళ నీకు మంచి ఉన్నత స్థితిలో ఉండొచ్చు, లేని వారిని చూస్తే అవమానపరచొద్దు. ఎందుకంటే కొన్ని సమయాల్లో కొంతమంది ఎలా ఉంటారు, ఏదైనా ఫంక్షన్కి వెళ్తారు, వీళ్ళు పిల్లలు లేని వాళ్ళని చూసి అవమానపరిచేవాడు కొంతమంది, ఇంట్లో వాళ్ళు కూడా కొంతమంది, సొంత వాళ్ళు కూడా పెద్దవాళ్ళు ఉన్న వాళ్ళు కూడా ఏమంటారంటే నువ్వు ముందుకెళ్ళమాట, నీకు పిల్లలు లేరు, ఎందుకన్నిటికి ముందుకెళ్తావు ఫంక్షన్ కానీ. ఇంకా కొంతమంది పెద్దవాళ్ళని భర్తను కోల్పోయిన వాళ్ళు కూడా అవమానపరిచేవాడు కొంతమంది, నువ్వు అన్నిటికి ముందు పెడతావు ఎందుకు, అక్కడ నువ్వు ఉండకూడదు, శుభకార్యములు ముందు ఉండకూడదని రకరకాల అవమానపరిచేవాడు ఉంటారు. క్రైస్తవ సోదరి, ఇవి కూడా నీ జీవితంలో మరి నీ కుటుంబంలో ఒక్కోసారి జరిగి ఉండొచ్చు సంఘటన. అయితే దేవుడు మాట్లాడుతున్నాడు, నీ అవమానము ఈరోజు కొట్టివేస్తా, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి, ఈరోజు నీ జీవితంలో ఎలాంటి అవమానాలు ఎదుర్కొంటున్నావో దేవుడు మాట్లాడుతుంటున్నాడు, నీ అవమానాన్ని కొట్టివేస్తా. అవమానాన్ని ప్రతిగా రెట్టింపు ఘనతనిచ్చే దేవుడు మన దేవుడు, దేవునికి మహిమ కలుగును గాక. చూద్దాం దేవుని పరిశుద్ధ గ్రంథములు, ఇదే కీర్తనకారుడు 44వ కీర్తన 16 వచనం కూడా చదవండి. పగ తీర్చుకుని వారిని బట్టి నేను దినమెల్లా ఏమంటున్నాడు, ఈ శత్రువుల గురించి. ఇప్పుడు మనుషులు ఎలా ఉండాలంటే పగ, కక్ష, ఈర్ష్యలండి, శత్రుత్వం. ఏది పగ తీర్చుకోవాలి కసి కొంతమంది జీవితాలు. ఏమంటున్నారు ఈ యొక్క భక్తుడు కీర్తనకాడు ఏమంటున్నాడంటే, నేను దినమెల్లా చాలా దుఃఖపడుతున్నా. ఎందుకంటే ఈ శత్రువులు పగ తీర్చుకోవడానికి వీళ్ళు ఏ విధంగానైనా సరే అవమానపరచారు, అవమానాలు. ప్రియమైనటువంటి సహోదరుడా, పగ తీర్చుకుని మన పని కాదు, పగ తీర్చుకుంటా దేవుని పని. కాబట్టి గుర్తెరిగి ఇతరుల మీద అవమానాలు ఇతరుల హేళనకాలు చేయటం మానుకోవాలి, దేవునికి మహిమ కలుగును గాక. ఇదే కీర్తన 69వ కీర్తన 19 వచ్చింది కూడా చూడండి. నిందయు సిగ్గును అవమానమును హల్లెలూయా. ఏంటి నింద సిగ్గు అవమానం ఇవన్నీ నాకు కలిగినని హల్లెలూయా. ఈ భక్తుడు ఏమంటున్నాడు, ఈ నింద అవమానము సిగ్గు ఇవన్నీ నాకు కలిగేది విచారపడుచున్నాడు. ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి, నీ జీవితంలో ఎలాంటి అవమానాలు ఎదుర్కొంటున్నావు? కొంతమంది పిల్లలు లేరని వాళ్ళని చూసి చిన్న చూపు చూసేవాడు, కొంతమంది గుడ్రాలంటూ వాళ్ళని చూసి హేళన చేయటం, ఇంకా పిల్లలు పుట్టలేదా. కొంతమందికి ఎందుకో వాళ్ళ ఆ కడుపులో నొప్పో కడుపులో తపన ఆగదు, ఇంకా పిల్లలు పుట్టలేదా, పెళ్ళి 10 సంవత్సరాలు అయింది, పెళ్ళి 5 సంవత్సరాలు అయింది, పెళ్ళి ఎంత అయింది ఇంకా పుట్టలేదా, ఇంకేం పుడతారు. ఇంకా కొంతమంది అంటారు ఇంకెంత ఒళ్ళు ఉంది ఇంతలా ఉంది ఇంక పిల్లలు ఏం పుడతారు. ఏమండి వీళ్ళ చేతిలో ఉందా, దేవుడు ఇవ్వాలి కదా, ఏదైనా దేవుడు అనుగ్రహించాలి. కొంతమందిని చూస్తే ఇవ్వం కాకపోతే హేళన చేసేవాడు, 30 దాటింది ఇంకేమి పెళ్ళేమైంది, ఎంత వయసు వచ్చింది, లేకపోతే ఇంత నల్లగా ఉంది ఎవరు చూసుకుంటారు, ఇలా అవమానకరంగా మాట్లాడేవాడు. ప్రేమైనటువంటి సహోదరుడు, దయచేసి తోటి వారిని ప్రేమించడం నేర్చుకోవాలి. వారి ఇబ్బందులు వారి ఆపదలు మనం పరామర్శించేవారిగా ఆదుకునేవాళ్ళగా ఉండాలి, కానీ వాళ్ళని అవమానపరిచేటట్టు ఉండొద్దు. దేవునికి మహిమ. క్రైస్తవ బిడ్డలుగా మనం నేర్చుకోవాలండి, ఎందుకంటే వారి కష్టములు బాధలు అవమానం ఉన్న వారు దుఃఖములు ఉన్నప్పుడు వాళ్ళని అవమానపరచడం కాదు కానీ ఆదరించడం నేర్చుకోవాలి. అదే క్రైస్తత్వం, అదే ప్రేమతత్వం. ప్రభువు నేర్పించింది కూడా అదేనండి మనకు. దేవునికి మహిమ కలుగుని కాక. ప్రభువు వారు మనకు చెప్తున్నది ఏంటంటే మనం ప్రేమించాలి ఇతరులను, ఆదరించే వ్యక్తులుగా ఉండాలి. దేవునికి మహిమ. మరి ఏది నీ క్రైస్తత్వం? క్రీస్తును మనం చూపించాలి. ప్రభు ఆయన చేస్తున్న ఏంటి, ఆయన మంచి పనులు కూడా, ఆయన చెప్పిన మాటలు కూడా, ఆయన బోధలు కూడా. నేను కుడి చెంప మీద కొడితే ఎడని చెంప చూపించమన్నారు, ఒక చెంప మీద నేను కొడితే ఇంకో చెంప చూపించమన్నారు. కాబట్టి దయచేసి నేర్చుకోవాలి క్రైస్తవ బిడలారా. దేవుని ఆరాధిస్తున్న మన జీవితాలు మరి ఈ ప్రేమతత్వమే ప్రభు నేర్పేరు మనకు. దేవునికి మహిమ కలుగునుగా. అంతేగాని పగలకి కక్షలకి కార్పణ్యాలు కాదు మనం వెళ్లాల్సింది.
ఈరోజు చూడండి, దేశం ఎటుపోతుందండి, జనాలు ఎలా తయారైపోతున్నారండి, చిన్న వాటికి మరి రాజకీయాల్లో కూడా వెళ్ళిపోయి వీళ్ళు అందరు బాగానే పై నాయకులు బాగుంటారు, ఈ ప్రజలు కొట్టుకో. జాగ్రత్త ప్రియమైనటువంటి సోదరులారా, క్రైస్తవ బిడ్డలారా, మన జీవితంలో మనం ఎటువంటి వాటికి మనకు వెళ్ళకూడదు. మనం పగలకు కానీ, గొడవలకు కానీ, కక్షలకు కానీ, పోలీస్ స్టేషన్లకు కానీ, వీటికి కానీ కాదు మనం వెళ్లాల్సింది. మనం ప్రతి సమస్య ఏదున్నా దేవుని దగ్గర పెట్టాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఏమంటున్నారంటే, మరి విచారాన్ని కొట్టివేస్తానంటున్నారు, అవమానమును కొట్టివేస్తాను, దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా నీ జీవితంలో ఆయన ఏమి కొట్టివేస్తానంటున్నాడు, దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూద్దాం, దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథం 14:4 చూడండి. నీ బాధను నీ ప్రయాసములు కఠిన దాస్యములు కొట్టివేసి దేవునికి మహిమ కలుగును గాక. నీ మీద ఉన్న దాసత్వం, కఠిన దాసత్వం, కాడి, ఈ భయంకరమైన వీటన్నిటిని కొట్టివేస్తానంటున్నాడు. ఎలాంటి దాసత్వంలో ఉన్నావు? బానిస బ్రతుకులో బ్రతుకుతున్నావు? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. 430 సంవత్సరములు బానిస బ్రతుకులుగా ఇస్రాయేల్ ప్రజలు మరి బానిసత్వం అని కాడి కింద మరి నలిగిపోయారు. దేవుని అడిగారు, మొరపెట్టారు, కన్నీరు విడిచారు. దేవా, ఈ దాసత్వం మేము భరించలేకపోతున్నామయ్యా, ఈ బానిసత్వం, హింసలు, శ్రమలు, అవమానాలు, దెబ్బలు దేవునికి మొరపెట్టారు. అయ్యా, దయచేసి మాకు విడుదల కావాలి, మా కొరకు రక్షకుని పంపు. దేవునికి దగ్గర విచారించారు, దేవుని దగ్గర మొరపెట్టారు, దేవుని దగ్గర ఏడ్చారు, కన్నీరు కాచారు. దేవుడు ప్రేమామయుడు, దేవుడు క్షమించే దేవుడు. కనుకనే మోషేను పంపించి వారిని విడిపించడానికి మోషేను పంపించారు. ఈరోజు క్రైస్తవ జనమ, దేవుడిని విడిపించటానికి మరి ఆయన నీ సమస్యల్లో, నీ బాధలలో నిన్ను తప్పించడానికి ఈరోజు మరి అనేక మంది సేవకులను ఎదుగు నడిపిస్తున్నారు. వాక్యం ప్రకటించి దేవుని సన్నిధిలో మందిరానికి రమ్మని ఆహ్వానిస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు దేవునికి సమయం ఇస్తున్నావా? దేవుని సన్నిధిలో గడపగలుగుతున్నావా? దేవునితో సహవాసం చేస్తున్నావా? ఈ బానిసత్వం నుండి, కాడి అని బానిసత్వం, ఈ బంధకాలని బానిసత్వం నుంచి దేవుని తప్పించాలి. దేవునికి మహిమ కలుగును గాక. కఠిన దాసత్వం, మరి చూడండి, అదే యెషయా 10:27 కూడా చదవండి. ఆ దినమున అతని బరువు తీసివేయబడును, నీ మెడ మీద నుండి దేవునికి మహిమ కలుగును గాక. ఏంటిది? బానిసత్వం అని కాడి కొట్టివేయబడును, అది తీసివేయబడును. క్రైస్తవ జనమ, బానిసత్వం అని కాడి, ఏ కాడి క్రింద ఉన్నావు ఈరోజు నీవు? ఎలాంటి సమస్య అనే కాడి క్రింద ఉన్నావు? ప్రభు అంటున్నాడు, వాటి నుంచి నీకు విడుదల ఇస్తాను, దేవునికి మహిమ కలుగును గాక. ప్రయాసపడి భారమోయించిన సమస్త జనులారా, నా యద్దకు రమ్మంటున్నాడు. మరి దేవుని దగ్గరికి వస్తే ఈ బానిసత్వం అనే కాడి నుండి ఆయన నిన్ను విడిపించడానికి సిద్ధముగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ బానిసత్వం మగ్గుచున్నావా? దేవుడు నీతో మాట్లాడుచున్నాడు కనుక. ప్రియమైనటువంటి సహోదరి, సహోదరుడా, ఆయన ఈరోజు నీ యొక్క బానిసత్వం అనే వాటి నుంచి విడిపించాలన్నదే ఆయన ఉద్దేశమైన. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దాసత్వంలో మగ్గుపోచున్నావా? అయితే ఈరోజు ప్రభు దగ్గరికి వచ్చి నువ్వు మొరపెడితే ప్రభు వాటన్నిటి నుంచి విడిపించడానికి సమర్థుడు. దేవునికి మహిమ కలుగును గాక. క్రైస్తవ సోదరుడా, క్రైస్తవ సోదరి, ఇంకా ఎలాంటి ఈ పాప దాసత్వంలో ఉన్నా, ఎలాంటి మరి వాటిలో మగ్గుపోతున్నా? అగస్తీన్ అనే భక్తుడు, ఆయన ఎప్పుడు దేవుని ఎరగకముందు, దేవుని తెలుసుకోకముందు చాలా పాపంలో పడిపోయి ఒక స్త్రీ వ్యామోహంలో పడిపోయి 17 సంవత్సరాలు ఆమెతో సహజీవనం చేస్తూ మరి పాపములు మగ్గిపోయినప్పుడు తన తల్లి ప్రార్థించింది, దేవా, నా కుమారుడికి ఈ బంధకాల నుండి, ఈ పాప కాడి నుండి, పాప దాసత్వం నుండి విడిపించాలి, ఇది విరగ్గొట్టాలి పాపాన్ని, ఏడ్చి ప్రార్థన చేసింది. 18 సంవత్సరాలు కొడుకు కోసం ప్రార్థన చేస్తూనే ఉంది. ఎక్కడ కూడా అయ్యో, కొంతమంది అంటూ ఉంటారు, చాలామంది అని ఉండొచ్చాను, ఏమ్మా ఇంకే మారుతాడు ఆ కొడుకు, ఇంకా ఆయన కోసం ఎందుకు, ఇన్ని సంవత్సరాలు ఇంకా మారుతాడు ఆయన, వయసు అంత అయిపోతుంది, ఇంకేంటి ఆయన కోసం అని ఎన్నో రకాలుగా వాడు రకరకాల అవమానాలు, రకరకాల హేళలు, రకరకాలుగా ఆమెను దూషించుండొచ్చు. అయినా సరే ఆమె ఏ దినమునైనా దేవుడు నా బిడ్డ జీవితం అద్భుతం చేస్తాడు, నా బిడ్డ జీవితం ఆశ్చర్యం చేస్తాడు, నేను నమ్మిన దేవుడు గొప్పవాడు, నేను నమ్మిన వాడు ఆశ్చర్యకరుడు అని దేవుని మీద భారం ఉంచింది. అవును, క్రైస్తవ సోదరి, సోదరుడు, తాను చేసిన 18 సంవత్సరాల ప్రార్థన ఫలించింది. ఆ తర్వాత ఒకప్పుడు అపవిత్రుడైన
అగస్టిన్గా అందరూ కూడా చిచ్చి అన్న వ్యక్తిని ఏసఐ పాదాల దగ్గరికి వచ్చిన తర్వాత పవిత్రుడైన అగస్టిన్గా మార్చబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఏమంటున్నాడంటే, నా తల్లి మోనికాల్, ఆమె కన్నీరు కార్చిన కన్నీరు, ఆమె చేసిన ప్రార్థన, కన్నీటి ప్రవాహంలో నేను కొట్టుకుపోతాను. దేవునికి మహిమ. తర్వాత ఏ స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకొని, ఏ స్త్రీకి బానిసైపోయి, ఏ స్త్రీలో దాస్వత్వములు మునిగిపోయాడు, ఆమె దగ్గరికి వెళ్లకుండా, ఆమె వైపు చూడకుండా, అసలు ప్రభుని అంగీకరించి, ప్రభుని తెలుసుకొని, హృదయంలో ప్రభుని చేర్చుకున్న తర్వాత ఆయన దేవుని వైపు చూస్తూ దేవునితో గడపటం, దేవునికి సమయం ఇవ్వటం, దేవుళ్ళని ఎక్కువగా ఉండటం చూసిన తర్వాత, కొన్ని రోజుల తర్వాత ఏం జరిగిందంటే, ఆ స్త్రీ కనిపించింది. హలో అగస్టిన్, నేను నన్ను మర్చిపోయేవా, నేను ప్రియురాలిని, నేను అంటుంటే ఆయన ఏమంటున్నాడంటే, నేను నన్ను ఎందుకు మర్చిపోతున్నావు, నేను నన్ను మర్చిపోయా అంటుంటే ఆయన ఒకటే చెప్పి, నీవు నీవో ఉండొచ్చు, నేను కాదు. ఎందుకంటే ఒకప్పుడు నేను అపవిత్రమైన జీవితం జీవించా, నేను ప్రభువుని తెలియక, ప్రభువుని తెలుసుకోక, ప్రభు ప్రేమను గుర్తెరగక నేను నీ దాసత్వంలో ఉండిపోయా. కానీ నేను ఎప్పుడైతే ప్రభుని తెలుసుకున్నాను, నా తల్లి కాచిన కన్నీరు, నా తల్లి చేసిన ప్రార్థన, వీటిని బట్టి నేను ఆ పాప దాసత్వం నుంచి విడిపించబడి ఈరోజు ఏసైకు దాసుడిగాయి, దేవునికి మహిమ కలుగునిగా. హల్లెలూయా. చూడండి ఎంత చక్కని మాట, నేను ఇంతవరకు పాపములో అపవిత్రతలో జీవించిన నా జీవితాన్ని ప్రభు నన్ను మార్చాడు, నన్ను పవిత్రునిగా చేశాడు, అపవిత్రమైన నా జీవితాన్ని ఈరోజు పవిత్రుడైన అగస్టిన్గా మార్చాడు. అవును, వాక్యం వింటున్నా ప్రియ తమ్ముడా, నీ జీవితంలో కూడా ఈరోజు అపవిత్రంగా నువ్వు జీవిస్తూ ఉన్నావా, పాప బానిసత్వం ఉన్నావా, పాప బంధకాలం ఉన్నావా, వీటి నుండి బయటకు రాలేని స్థితిలో ఉన్నావా? అయితే దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను రక్షించడానికి సమర్థుడు, నీ పాప దాసత్వం నుండి విడిపించడానికి ఆయన సమర్థుడు. దేవునికి మహిమ కలుగును గాక. అది ఎలాంటి కఠిన దాసత్వం అయినా, అది ఎలాంటి బంధకాలైనా, శాపగ్రస్తమైనా, ఎలాంటి ఉరి అయినా, దేవుడు ఈరోజు వాటిని విడిపించి తప్పించడకు సమర్థుడు మాత్రమే. దేవునికి మహిమ. ప్రభువుకి అసాధ్యమైంది ఏదీ లేదు. దేవునికి మహిమ. ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు చేయుటకు ఆయన సమర్థుడు, శక్తివంతుడు కనుక. వాక్యం వింటున్న ప్రియ చెల్లి, ప్రియ తల్లి, ప్రియ తమ్ముడా, ఈరోజు దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ. ఈ వాక్యం నీ కోసమని గుర్తెరుగు. ఎలాంటి దాసత్వంలో నువ్వు జీవిస్తున్నావు, ఎలాంటి పాప దాసత్వంలో జీవిస్తున్నావు, ఈరోజు దేవుడు అద్భుత రీతిగా నీకు విడుదల చేయాలి. ఇంకా రహస్య పాపములు కూరుకుపోయావా, ఈ పాపం నుంచి విడిపించబడలేకపోతున్నావా, ఎలా వీటి నుండి తప్పించబడాలనుకుంటున్నావా, నా దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ. ఆ దాసత్వం నుంచి నిన్ను తప్పించాలన్నది ఆయన ఉద్దేశమైనది. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు ప్రభు దగ్గరికి వస్తావా, నీకు ఆయన అద్భుతంగా విడుదల ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. నెక్స్ట్ పాయింట్, దేవు నామానికి మహిమ కలుగును గాక. చూద్దాం నీ జీవితంలో ఇంకా ఎలాంటి దాసత్వములు ఉన్నావు. దేవుని పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే, ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, మరి హోషే గ్రంథంలో 11:4 వచనం కూడా చూడండి. ఒకడు మనుషులను తోడుకొని పోనట్లు స్నేహబంధములతో నేను వారిని బంధించి ఆకర్షించితిని, ఒకడు పశువును వెతికి కాడి తీసినట్లు నేను వారి కాడిని తీసివేసి. దేవునికి స్తోత్ర. ఈరోజు ఆ కాడిని, ఆ బానిసత్తు తీసేస్తానంటున్నాడు. నెక్స్ట్ పాయింట్, జపనీయ గ్రంథం 3:15 వచనం కూడా చదవండి. ఇక్కడ ఏమన్నదంటే, నీ శిక్షను నేను కొట్టివేస్తా. నీకున్న శిక్ష, ఎలాంటి శిక్షలో నువ్వు ఉన్నావో, ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసాడు. దేవునికి మహిమ. అది ఈరోజు నీకున్న శిక్ష. అదేంటి? మరణ శిక్ష, కోర్టులో ఉన్న శిక్ష, కారాగార శిక్ష, జైలు శిక్ష, ఎలాంటి శిక్ష అనుభవం అనుభవిస్తున్నావు ఈరోజు? అయ్యో నాకు ఇది శిక్ష, నాకు ఇది పడాలనుకుంటున్నావు, దేవుడు కొట్టివేస్తాను. ఎందుకంటే మార్కు సువార్త 16:16 ఏమనుంది, నమ్మి బాప్తిస్తు ముందుని వాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడు. అయితే ఈరోజు ఏసైను నమ్మితే ఆ శిక్ష నుంచి నేను తప్పిస్తాడు, నరకం అనే శిక్ష నుండి. కాబట్టి క్రైస్తవ సోదరుడా, సోదరి, దేవుని వాక్యములు యిర్మీయా గ్రంథంలో రాయబడిన రీతిగా నీ విచారమును కొట్టివేసి నీకు ఆనందాన్ని కలగజేస్తానన్న దేవుడు. మొదటి పాయింట్గా మన జీవితాలు విచారాన్ని కొట్టివేస్తానన్నాడు. దేవునికి మహిమ. రెండవదిగా అవమానమును కొట్టివేస్తానన్నాడు. మూడవదిగా చూసినట్లయితే పాప దాసత్వం, కాడనే ఈ దాసత్వమును కొట్టివేస్తానన్నాడు. నాలుగవదిగా నీకు కలిగిన శిక్షను కొట్టివేస్తానంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరి సోదరుడా, మరి నువ్వు ప్రభు దగ్గరికి వస్తే నీ విచారాన్ని కొట్టివేసి ఆనందాన్ని కలుగజేస్తాడు కనుక ఏసై దగ్గరికి వస్తావా, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తావా, ప్రభుకి నీ జీవితాన్ని సమర్పించుకుంటావా? ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. రేపేమి సంభవించడం మనకు తెలియదు కనుక క్రైస్తవ సోదరి సోదరుడా, మన జీవితాలు ప్రభుకి అర్పిద్దాం, ప్రార్థన చేద్దాం.
పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, దయగలిగిన మా దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇంతవరకు నాయన విత్తబడిన వర్తమానం ప్రతి హృదయంలో ఫలింపు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభు, నువ్వు మాట్లాడే దేవుడవు, నువ్వు సజీవుడవైన దేవుడవు, నువ్వు అద్భుతాలు చేసే దేవుడవు, ఆనందింపజేసే దేవుడు అయ్యా. నీ విచారమును కొట్టివేస్తానన్న దేవ, ఈరోజు వాక్యం విన్న ప్రతి బిడ్డను దీవించండి నాయన. ఎవరు బలహీనులుగా ఉన్నారు, ఎవరు వ్యాధిగ్రస్తులుగా ఉన్నారు, ఎవరు రుగ్మతలతో ఉన్నారు, ఏసు నామం ఇప్పుడే నీ హస్తమును వారి మీద వేసి తాకి స్వస్థత దయచేయండి, విడుదల దయచేయండి. ఏసు నామములో ప్రతి విచారాలు కొట్టివేయమని, బంధకాల నుంచి విడిపించమని ఏసు నామమును ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వర్తమానం ఇప్పుడు నీకు నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాను. ఇక ఆలస్యం ఎందుకు? మీ సంతోషాన్ని మాకు తెలియపరచండి. మా అడ్రస్: పాస్టర్ చందోలు మోషే, మన్నా ప్రార్థనా మందిరం, లంబాడీపేట, విజయవాడ, రాములు వీధి. నా ఫోన్ నెంబర్ 9703467777. ప్రియ దేవుని బిడ్డలారా, మీ ప్రార్థన అవసరతలకు మీరు ఎనీ టైం అని కాల్ చేయొచ్చు. చాలామంది ఫోన్ చేస్తూ ఉన్నారు, వారి సమస్యలు చెప్తున్నారు, వారికి ఉన్న ప్రతి బాధలు వాటి గురించి పంచుకుంటున్నారు. మంచిది. ఇంకా చాలామంది ఈ కార్యక్రమానికి మీ వంతుగా మీరు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, సంతోషం. ఎందుకంటే మీ అందరి ప్రోత్సాహంతో ఈ కార్యక్రమం ముందుకు నడిపించగలుగుతున్నా. మీ అందరూ సపోర్ట్తోనే ఈ యొక్క కార్యక్రమం ముందుకు వెళుతున్నా. దేవునికి మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా మరిన్ని మా వర్తమానాలు వినదలుచుకుంటే దయచేసి మా యూట్యూబ్ ఛానల్ ఉంది, చందోలు మోషి అని టైప్ చేస్తే మా వర్తమానాలన్నీ వస్తాయి. మీరు వినండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే అనేక మందికి ఈ వాక్యాన్ని వినిపించండి. ప్రభు రాక సమీపంలో ఉంది కనుక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని సిద్ధపడండి, సిద్ధపరచండి. దేవునికి మహిమ. మరలా మనం నెక్స్ట్ వీక్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు కనుక. దేవునికి మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, మీకోసం నేను ప్రార్థన చేస్తాను. మా కోసం, మరి మా పరిచర్య కొరకు మీరు ప్రార్థించండి. మీ అందరి కొరకు ప్రార్థించడానికి నేను నా ప్రార్థనా బృందం సిద్ధంగా ఉన్నా. ఎనీ టైం మీరు ఏ టైం అయినా మీరు ఫోన్ చేయొచ్చండి. దేవునికి మహిమ కలుగుని కాక. మీకోసం మేము అందుబాటులో ఉన్నాం, మా ప్రార్థనా బృందం. మరి ఎనీ టైం ప్రార్థన చేస్తూ ఉంటారు. మా బ్రాంచి సంఘాలు కూడా ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇంకా మేము కూడా అనేక ప్రాంతాల్లో మందిరాలు కట్టాలనుకుంటున్నా. ప్రార్థన చేయండి. తెలంగాణలో ఇంకా పరిసర ప్రాంతాల్లో అనేక ప్రాంతాల్లో సంఘాలు కట్టాలి. క్రైస్తవ సోదరులారా, దేవుని పిల్లలారా, మనం కలిసి ప్రార్థిద్దాం, కలిసి దేవుని పని చేద్దాం. మన యొక్క దేవుని మందిరాలు కడదాం, దేవునికి మనము మన హృదయాలు అర్పిద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మీరు ప్రార్థించండి, పాల్గొనండి, మీ సహాయ సహకారాలు అందించండి. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మలను దీవించును గాక. థ్యాంక్ యూ.